సబ్జెక్ట్ బాగుంది మేడం, చెప్పండి ఎలా మూవీ? చాలా బాగుందండి. చాలా చాలా సూపర్ గా చేశారు. ఈ ఫ్యామిలీతో చూసే పిక్చర్ చాలా రోజుల తర్వాత వచ్చింది. హీరోయిన్ అంటే చాలా బాగుంది, నీట్ గా ఉంది, చాలా నీట్ గా ఉంది. సూపర్. ప్రతి అన్న తమ్ముడు ఈ సినిమా చూసి వాళ్ళలా ఉండాలని, ఒకరినొకరు అర్థం చేసుకుని ఉండాలని కోరుకుంటున్నాను నేను. చాలా బాగుంది. ఈ సమ్మర్ ఆలోచన నా మనమని తీసుకొని వచ్చాం ఫ్యామిలీతో చూడడానికి. బాగా ఎంజాయ్ చేసాం. ఓకే, బాగుంది. గోపిచంద్ చాలా బాగా చేశాడు. ఫ్యామిలీ చూడొచ్చు. జగపతి బాబు బాగా దేశానికి ఎలా చేయాలా అలా అంతా నేర్పించు. మంచి మంచి మెసేజ్ అన్నదమ్ముల గురించి ఇంక వాళ్ళని చూసి నేర్చుకోవాలి. మనం అందరం ఎవరన్నా ఉన్నారనుకో వాళ్ళని చూసి నేర్చుకో. ఎవరు కష్టం వచ్చినా బాధ వచ్చినా నేర్చుకోవాలి. హీరోయిన్ పర్వాలే. కుటుంబం అంటే అంతే, అన్నదమ్ములకి అంత అభిమానము అంత ప్రేమ ఉండాలి కదా. మరి అట్లా చేసుకొని చాలా బాగుంది. అట్లా నేర్చుకుంటే ఇప్పుడు ఫ్యామిలీకి మామూలుగా ఇది ఇది చాలా నేర్చుకోవాలి. ఏంటంటే ఫుడ్ అంతా కలపటాలు ఇదంతా లేకుండా అట్లా నేర్చుకుంటే చాలా ఫ్యామిలీ చూడొచ్చు. అంత బాగా చూడొచ్చు. గురించి మన సమాజం గురించి మంచి మెసేజ్ ఇచ్చిండి, బాగుందండి. ఇలాంటి ఎన్ని సినిమాలు వచ్చినా మనలో మార్పు రాదు కదండి. మారాలా, మనమే మారాలా. బాగుంది సినిమా. గోపిచంద్ గారిది, జగత్ బాబు గారిది బాగుంది. ఈ రోజు బాగుంది, హీరోయిన్ది బాగుంది. మన జగత్ బాబు గారి ఫైటింగ్ బాగుంది, మన గోపిచంద్ గారి ఫైటింగ్ బాగుంది. అన్ని బాగున్నాయండి. సూపర్. అన్నదమ్ముల గురించి సూపర్ ఉందండి. బంధం బాగుంది, బాగుందండి. సూపర్ ఉంది. అంటే రాబానమే, రామబాణమే. చాలా చాలా బాగుంది అన్నదమ్ముల అనుబంధం. ఇంకా ఎవరైనా బయట కొట్టుకున్నా కూడా ఈ సినిమా చూస్తే పక్కా ఒకటవుతారు. చాలా బాగుంది ఫ్యామిలీ. చాలా బాగుంది ఫ్యామిలీయే చూడొచ్చు. ఇంకెవరు చూడలేదు, ఏం లేదు. బాగా చేశాడు. హీరోయిన్ కూడా బాగుంది. బాగుందండి. సూపర్గా ఉంది. అంటే గోపిచరణ్ది చూశాను. అంటే ఆయనది ప్రతి మూవీ సూపర్ హిటే. ఆయన అంటే చాలా చాలా నేను ఫ్యాను. చాలా చాలా బాగుంది ఫ్యామిలీ పరంగా అన్ని ఆయన మూవీస్ చాలా చాలా నేను చూస్తాను. బాగుంది అండ్ అంతే చెప్తాను. అందరూ చూసి అంటే చూసి ఆనందిస్తారు ఈ మూవీ. బాగుందండి. నాకు ఆయన మాటలు, డైలాగులు, ఆ ఫ్యామిలీ పరంగా ఆ ప్రేమ అది దాంట్లో అన్నీ బాగుంటాయి. అన్ని కలగానే అన్నీ బాగుంటాయి. ఇప్పటికీ అప్పటికి చాలా తేడా ఉంది కదండి. అప్పుడు విలన్లో చేశారు, తర్వాత సినిమా అంటే హీరోగా చేసిండ్రు కదా. అలా అలా ఆయన అప్పటి నుంచి నేను విలన్గా చేసిన క్యారెక్టర్ బట్టి ఇప్పుడు హీరోగా చేస్తే ఇంకా సూపర్గా ఉన్నారండి. బాగున్నారు, ఇంకా బాగా చేస్తున్నారు. సూపర్ సూపర్ సూపర్గా ఉందండి. ఇంకా 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 చేయాలని అనుకున్నాం. అందరూ చూస్తారు, చూడాలి. ఎలాంటి మూవీస్ చూడాలి, చేయాలి కూడా. అందరూ చూడాల్సిన మూవీ ఫేమస్. బాగుంది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, చాలా బాగుంది. మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. హీరో సార్ సూపర్ ఉంది. ఇద్దరు సేమ్ డైలాగ్ చెప్పాం కానీ మేము కూడా బాగుందైనంత వరకు ఇలాగే మోటివేషన్ గా ఇక్కడ ఏ కల్తీ జరగకుండా చూస్తాం. సొసైటీ గురించి బాగా ఆలోచిస్తాం. ఈ ఫైట్ సీక్వెన్స్ కానీ రామబాణం మూవీ అసలు మామూలుగా లేదు. ఇరగదీశారు అసలు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు జగపత్ బాబు నుంచి. ఆ లాస్ట్ లో ట్విస్ట్ అది ఫైట్ అని సాంగ్స్ అసలు బీభత్సంగా ఉంది. ఫుడ్ గురించి చాలా బాగా మూవీ అయితే బాగుంది. చాలా అసలు సెంటిమెంట్ అయితే మామూలుగా లేదు. అసలు ఒక టైప్ రియాలిటీ అనుకొని ఏడిపోచ్చే టైప్లో ఉంది అసలు. ఏంటి అర్థం కాదు అసలు. బ్రదర్ అండ్ సిస్టర్ రియల్ అట్లా ఉంటారా అని చెప్పేసి అని అనిపించింది. సారీ బ్రదర్స్, ఇద్దరు బ్రదర్స్ అట్లా ఉంటారా అని చెప్పేసి అని ఎక్స్పెక్ట్ చేయలేదు. బాగుంది. ఫైటింగ్ మాత్రం బీభత్సంగా చేసారు. అసలు నార్మల్గా ఆ టైప్ ఎక్స్పెక్ట్ చేయలేదు. మూవీ అయితే బాగుందండి. చాలా బాగుందన్న. ఫైటింగ్ సీన్స్ ఎలా ఉన్నాయి?
ఫైటింగ్ సీన్స్ కూడా సూపర్ గా ఉన్నాయి. లాస్ట్ ఫైట్ అయితే నాకు చాలా నచ్చింది. హీరో అయితే సూపర్ గా యాక్ట్ చేశారు. అండ్ డింపుల్ హయాతి అయితే ఇంకా చాలా బాగా నచ్చింది. డాన్స్ కూడా చాలా బాగుంది. జయపతి బాబు లాస్ట్ ఫైట్ ఎంట్రీ అయితే సూపర్ గా ఉంది. బీజిఎం కూడా చాలా బాగుంది. హీరో హీరోయిన్ యాక్టింగ్ ఎలా ఉంది ఇద్దరి కాంబినేషన్? ఇద్దరి కాంబినేషన్ అయితే బాగుంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఇది? ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఫైట్స్ ఉంటాయా సినిమాలో? ఫైట్స్ ఉన్నాయి సార్. ఇంకేముంటాయి? ఇంకా ఇంకేముంటాయి సాంగ్స్. బ్రదర్స్ బాండింగ్ కోసం ఉంటుంది సార్. డాన్స్ ఎలా చేశాడు హీరో? హీరో డాన్స్ బాగా చేశాడు కానీ హీరోయిన్ అయితే ఇంకా సూపర్గా చేసింది సార్. హీరో నచ్చిందా హీరోయిన్ నచ్చిందా? హీరోయిన్ హీరోయిన్ నచ్చిందా? హీరో నచ్చలేదా? హీరో నచ్చాడు పక్క. ఓకే మ్యూజిక్ ఎలా ఉంది? మ్యూజిక్ గోపిచంద్ ఎంట్రీ బీజిఎం బాగుంది. ఇంకా డాన్స్ చెప్తాను థియేటర్లో? థియేటర్లో ఎందుకు చేస్తాం సార్? బయట చేస్తారా? బయట మా రూమ్లో అయితే చేసుకుంటాం.